అందం గెలిచేస్తాం ఆల్రెడీ గెలిచేసినట్టే గా ఇంకా మన లైఫ్ లాంగ్ హ్యాపీగా సార్ తన బానే ఉంది కదా తనకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవడం కష్టంగా ఉంది ఎంత టైంలో చేయించండి మాక్సిమం 6 అవర్స్ సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది నాకు కొంచెం టైం కావాలి డాక్టర్ ఓకే డబ్బే రేంజ్ చేసుకోవాలి కదా కానీ గంట గంటకి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది ఈ 6 అవర్స్ కూడా గ్యారెంటీగా తన బతుకుతుందని చెప్పలేం రాసిన అగ్రిమెంట్ కి దాని ఆపరేషన్ కి 6 గంటల టైం ఉంది ఈ లోగా నువ్వు డబ్బు తెచ్చుకట్టు మరో క్షణం నేను ఓడిపోయిన సంతకం పెట్టేస్తా లేదా నేను ఓడిపోయిన నువ్వు సంతకం పెట్టు మరో క్షణం నేను డబ్బు కట్టేస్తా ఈ రెండిట్లో దేనికైనా నాకు ఒక్క క్షణం చాలు ఇక 6 గంటలు ఉంది చూస్తా అది నా కూతురుగా బతుకుద్దో లేదా నువ్వు అనుకునే ఆ ప్రేమ బతుకు इलांट क्वालिटी लेने अलगा यदो प्रेमन आ रोज दुष्टि अभी बतिर का बति
లక్షలు అనేసరికి కనీసం ప్రయత్నం చేయకుండా ఎలా సంతకం పెట్టేస్తున్నాడో చూడు. వీడి ప్రేమ ఖరీదు 3 లక్షలన్నమాట. నేనేం చేయలేనని నీకు తెలుసు. ఉన్నవే 6 గంటలు. ఇప్పుడు నేను డబ్బు కోసం పరిగెడితే మా నాన్న ఇల్లు అమ్మేసి మా ఫ్రెండ్ ఆటో అమ్మేసి ఇస్తారు. అవి నేను సంపాదించను కావు. ఆ ఏడాది 50 ఇస్తాడు. అదెందుకు సరిపోదు. అతక్కడ ప్రాణాలతో కొట్టుకుంటుంది. ఇప్పుడు నాకు ఈ పందెం కంటే తన ప్రాణమే ముఖ్యం. గెలిచినోడు గురించి అందరూ చెప్పుకుంటారు, ఓడిపోయినోడు అందరికీ కారణాలు చెప్పుకుంటాడు. ఈళ్ళగా నీలాంటోడికి ప్రేమించాను అని చెప్పడం మట్టి మీద మట్టి అని రాసినంత తేలిక. కానీ అది నిలబెట్టుకోవడం నీళ్లు మీద నీళ్లు అని రాసినంత కష్టం. పో, ఇంకెప్పుడో నా జీవితంలో కానీ నా కూతురు జీవితంలో కానీ కనబడకు. పో, ఓడిపోతే కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తానన్నావు. హలో సార్, నన్ను గుర్తుపట్టారా? నేను సార్ మీ దయవల్ల ఒక హాస్పిటల్కి ఓనర్ని కాస్తా. ఈ హాస్పిటల్లో డాక్టర్గా జాబ్ చేస్తున్నా. మీ క్వాలిటీ తప్పకి బలైపోయిన చాలా మందిలో నేను ఒక్కడిని సార్. గుర్తుపట్టలా అంటే ఆపరేషన్ చేయబోయేది నేనే సార్. కానీ చేయటల్లా మానేశా. ఇప్పుడే నిమిషం ముందు నిర్ణయం తీసుకున్నా. మీకు తెలుసుగా సార్, నేను పెద్ద మెటల్ లాయల్ని. చేసే పనిలో క్వాలిటీ ఉంటల్లా. ఆపరేషన్ థియేటర్ లో పొట్టకోసి అందులో చేతులు పెట్టడం, మళ్లీ వేరే పొట్టకోసి అవే చేతులే అందులో పెట్టడం చీచీ గలీజ్గా ఉంటుంది సార్. క్వాలిటీ ఉంటల్లా, అందుకే మానేశా.